फ्रेंड्स वीडियो लोके वेल्लबोये मुंदु चानल्लो सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न गंटनु कोट्टंडी इला चेयडं द्वारा ना योक्क लेटेस्ट वीडियोस नी मीरु मिस अवकुंडा उंटारु। अवि मा अम्मा नान्नलकु कोत्तगा पेल्लैन रोजुलु। अप्पट्लो मा नान्न ओ किराणा कोट्टु नडिपेवाडु। मामूलुगा अयिते इंट्लोने पडुकुने नान्न वेसवकालं कावडंतो किराणा कोट्टु दग्गरे बयट मंचं वेसुकोनि पडुकुनेवाडु। అది పల్లెటూరు కావటంతో రాత్రి సమయంలో పెద్దగా జనాలు ఎవరు తిరిగేవారు కాదు। అలాంటి ఒక రోజు మా అమ్మ మా నాన్నతో ఏమండి ఏదైనా సినిమాకి వెళ్దామండి వెళ్ళి చాలా రోజులైంది అని అడిగింది। సినిమాకి వెళ్తే మా నాన్నమ్మ తిట్టేదట మా నాన్నని। అందుకని రాత్రి అందరూ పడుకోగానే గుట్టు చప్పుడు కాకుండా కిరాణా కొట్టు దగ్గరికి వచ్చేసాయి సినిమాకి వెళ్దాం అని అన్నాడు మా నాన్న। ఆ రోజు రాత్రి 9 గంటలకి అందరూ గాఢంగా నిద్రపోతున్నారు। మా అమ్మ చప్పుడు చేయకుండా మెల్లగా ఇంటి బయటికి వచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళింది। మా నాన్న అప్పటికే నిద్రపోతుంటే వెళ్ళి మా నాన్నను లేపింది। ఆ రోజు అమావాస్య కాదు కానీ అమావాస్యకు ముందు రోజు చీకటి మాత్రం అమావాస్యని తలపిస్తుంది। ఈ రోజు చాలా మబ్బుగా ఉంది మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం రండి అని చెప్పింది మా అమ్మ। ఏం పర్లేదు మనకు అలాంటి భయాలేమీ లేవులే పదా వెళ్దాం అని సినిమాకి బయలుదేరారు సైకిల్లో। దగ్గరలో ఉన్న చిన్న టౌన్ లో ఒకే ఒక థియేటర్ ఉండేదట। అక్కడికి వెళ్ళడానికి 10 కిలోమీటర్లు సైకిల్లో వెళ్ళాలి। వీళ్ళు వెళ్ళేసరికి సెకండ్ షో స్టార్ట్ అయ్యింది। త్వరగా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళారు। టైం ఎంత అవుతుందో తెలియదు కానీ సినిమా అయిపోయే పాటికి అర్ధరాత్రి కావస్తుంది। దాదాపు 40 నిమిషాలు సైకిల్ తొక్కితే మా ఊరికి చేరుకున్నారు। ఊర్లో ఉన్న మనుషులందరూ ఒక్కసారిగా మాయమైపోతే ఎలా ఉంటుందో అలా ఉంది మా గ్రామం। అప్పటిలో కరెంట్ వాడకం చాలా తక్కువ కావటంతో ఎవరింటి దగ్గర లైట్స్ కూడా లేవు। రాత్రి పడుకునే ముందు దీపాలు పెట్టుకుంటారు కానీ అవి కూడా చమురు అయిపోయి ఆరిపోతాయి। భయంకరమైన చీకటి। అమ్మ నాన్న ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు కానీ అమ్మకి మాత్రం చాలా భయమేస్తుంది। సైకిల్లో కూర్చొని వెనుకకు తిరిగి చూస్తే మొత్తం చీకటి। భయపడి వెనక్కి తిరిగి చూడటం మానేసింది మా అమ్మ। ఊర్లోకి ఎంటర్ అయ్యారు। మా ఊర్లో ఉన్న బడి ముందుకు వచ్చారు। ఆ బడి చుట్టూ చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంది। అందులో చాలా వరకు స్థలం పిల్లల ఆట స్థలంగా వాడుకుంటారు। కొంత స్థలంలో గడ్డి పిచ్చి మొక్కలు చెట్లు పెరిగి ఉన్నాయి। వాటి వెనుక ఓ బావి ఉండేది। అది బాగా పాడుబడ్డ బావి అందువల్ల దాని మీద పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టి మూసేశారు కూడా। పిల్లలు ఎవరూ అటు పోకుండా ముల్ల కంచి కూడా వేస్తున్నారు। ఆ బడి స్థలం మధ్యలో చిన్న ఖాళీ నడకదారి ఉండి కొంచెం గతుకులు ఉండటం వల్ల సైకిల్ తోకటం కష్టం। ఆ దారిలో వెళ్ళి ఇంకో రెండు సందులు దాటితే కొట్టు వస్తుంది। ఆ బడి దగ్గరికి రాగానే అమ్మా నాన్న సైకిల్ దిగి ఖాళీ నడక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు। చీకటి ఎక్కువగా ఉంది। పైగా అప్పటిలో ఉన్న సైకిల్లో స్పీడ్గా తొక్కుతేనే సైకిల్ కి అమర్చిన డైనమో లైట్ ఎక్కువగా వెలుగుతుంది। కానీ అలా కాకుండా నెమ్మదిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తే వేగం తగ్గి లైట్ కూడా వెలుగుదామా వద్దా అన్నట్టు పడుతుంది। ఆ సమయంలో కూడా సైకిల్ కి అమర్చిన లైట్ అదే పరిస్థితిలో ఉంది। కానీ తెలిసిన దారి కావటంతో వేగంగానే నడుస్తూ వెళ్తున్నారు। దాదాపు ఆట స్థలం మధ్యలో ఉన్నారు। సడన్ గా వెనుక వైపు నుండి గాలి వేగంగా వీసింది। ఆ గాలి వేగానికి ఇద్దరిని ఆ పాడుబడ్డ బావి వైపుగా తోస్తున్నట్లు అనిపించింది। అదేమీ పట్టించుకోకుండా ఇద్దరు వడివడిగా అడుగులు వేస్తున్నారు। ఇంతలో ఏదో కాంతి కదులుతున్నట్లు అనిపిస్తే అటువైపు చూశారు। ఆ పాడుబడ్డ బావిపైన మూసేసిన రాళ్ళపైన ఎవరో ఒక అమ్మాయి తెల్లని చీర కట్టుకుని జుట్టు మొత్తం విరబూసుకుని ఏడుస్తూ ఉంది। మా నాన్న అమ్మతో అన్నాడు, నేను ఇంతవరకు దయ్యాన్ని చూడలేదు, మొదటిసారి చూస్తున్నా అని। అది దయ్యం అనేసరికి మా అమ్మకి కాళ్ళు చేతులు ఆడటం లేదు। మా నాన్న చేతిని గట్టిగా పట్టుకుని అక్కడే ఆగిపోయింది। మా తాతకి ఇలా చాలాసార్లు దయ్యాలు కనపడ్డాయని వాటిని చూసిన చూడనట్టే పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్ళిపోవాలని, అలా చేస్తే అవి మనల్ని ఏమీ చేయవని మా తాత మా నాన్నకి చెప్పాడంట। అదే విషయం నాన్న అమ్మతో చెప్పి, నువ్వేం భయపడకు,
నాతో సైలెంట్గా రా అని పిలుచుకొని వెళ్తున్నాడు. ఆ దెయ్యం ఉన్నవైపు చూడకుండా తల ముందున్న దారి వైపే చూస్తూ భయం వేస్తున్నా కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని రెండు అడుగులు ముందుకు వేశారు ఇద్దరు. ఇంతలో గజ్జల శబ్దం వినపడింది. ఆ దెయ్యం బావి మీద నుండి దిగి అలా నడుచుకుంటూ వస్తుంది. మా అమ్మ నాన్నకి ఇద్దరికీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ దెయ్యం ఏమి చేస్తుందో అన్న భయం క్షణ క్షణానికి రెట్టింపవుతుంది. ఇక మా అమ్మ గురించి అయితే చెప్పనవసరం లేదు. మా నాన్న వెనుక దాక్కుని గట్టిగా కళ్ళు మూసుకుంది. మా నాన్న తల వంచుకుని ఓ కంట ఆ దెయ్యాన్ని గమనిస్తున్నాడు. మెల్లగా గజ్జల శబ్దం దగ్గరవుతుంది. ఆ దెయ్యం అలానే నడుచుకుంటూ వచ్చి మా అమ్మ వాళ్ళు వెళ్తున్న కాలినడక దారిలో ఒక 30 అడుగుల దూరంలో మా అమ్మ నాన్నలకి ఎదురుగా నిలబడింది. ఆ దెయ్యం ఊపిరి కూడా జోరు గాలిలా వినిపిస్తోంది. ఆ దెయ్యం మా నాన్న వంకే కోపంగా చూస్తోంది. జుట్టంతా మొహం మీద పడి ఆ దెయ్యం మొహం కూడా నల్లని చీకటిగా ఉంది. చూడటానికి అక్కడ మొహం లేదేమో అన్నట్టుగా ఉంది. అమ్మ నాన్న ఇద్దరూ కదలకుండా స్థిరంగా అక్కడే నిలబడిపోయారు. మా నాన్న కొంచెం చదువుకున్నవాడు కావడం, పైగా ఈ దెయ్యాలని పెద్దగా నమ్మేవాడు కాకపోవడంతో ఎందుకో అది దెయ్యం కాదేమో అన్న అనుమానం వచ్చింది. మా అమ్మ ఎంత చెప్తున్నా వినకుండా అమ్మనే అక్కడే ఉండమని, ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ ఆ దెయ్యం వైపు నడుచుకుంటూ వెళ్ళసాగాడు. మా అమ్మ అక్కడే ఆగి భయపడుతూనే ఇదంతా చూస్తోంది. ఆ దెయ్యం కూడా ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ మా నాన్న వైపు వస్తోంది. మా నాన్నకు భయం వేసి ఆగిపోయాడు. వెనకాలే 5 అడుగుల దూరంలో అమ్మ ఉంది. ఆ దెయ్యం ఆవేశంగా మా నాన్న మీదకు వస్తోంది. అప్పటికే చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకో 2 అడుగుల దూరంలో దెయ్యం ఉంది. అంత దగ్గర నుండి కూడా ఆ దెయ్యం మొహం కనబడట్లేదు. నల్లగా ఉండి ముక్కు కళ్ళు ఏమీ కనబడకుండా ఏదో శూన్యంలా ఉంది. అమ్మకు భయం ఎక్కువై గొంతెండిపోయింది. గట్టిగా అరిచి ఎవరినైనా పిలుద్దామని ట్రై చేసింది, కానీ నోట మాట రావటం లేదు. గట్టిగా అరుస్తోంది కానీ శబ్దం బయటకు వినిపించటం లేదు. భయంలో ఏం చేయాలో తోచక కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి అమ్మకి. నాన్నకి 2 అడుగుల దూరంలో దెయ్యం ఆగింది. గాలికి దాని జుట్టు ఎగురుతూ మరింత భయంకరంగా కనిపిస్తుంది. నాన్న సైలెంట్గా ఉండి ఏం చేయాలో తోచక తలదించుకున్నాడు. చూడు అంటూ గట్టిగా గర్జించినట్లు అరిచింది దెయ్యం. నాన్న మెల్లగా తలెత్తాడు. వేగంగా నాన్న వైపు వచ్చింది దెయ్యం. 1 ఇంచు దూరంలో తన కళ్ళ ముందర ఉంది దాని తల. అయినా దెయ్యం మొహం కనబడకుండా మొహం శూన్యంలా లోతుగా ఉంది. ఒక్కసారిగా దెయ్యం నాన్న మీదకి రావటంతో కళ్ళు మూసుకున్నాడు. అంతలో దూరంగా ఎవరో పిలుస్తున్నట్లు వినపడింది. ఎవరది, ఎవరక్కడ అని మా తాత గొంతు. టార్చ్ లైట్ వేసుకుని వెతుక్కుంటూ వస్తున్నాడు మా తాత. కళ్ళు తెరిస్తే ఎదురుగా ఆ దెయ్యం లేదు. సినిమాకి వెళ్తున్నట్టు ముందుగానే మా తాతకి చెప్పి ఉండటంతో సినిమా అయిపోయి చాలాసేపైనా ఇంకా ఇంటికి రాలేదని మా తాత మా అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ కొట్టుదాకా వచ్చాడు. అక్కడ కూడా లేకపోవడంతో వస్తుంటారేమో అని వాళ్ళకి ఎదురు రావటానికి బడివైపుగా రావటం, ఆ స్థలంలో దూరంగా ఎవరో మనుషులు కనపడటంతో మా తాత ఇటువైపు రావటం జరిగింది. ఆ రోజు నుంచి సెకండ్ షో మూవీకి వెళ్ళటం మానేశారు మా అమ్మా నాన్న. దెయ్యాలు ఉన్నాయనే విషయాన్ని మా నాన్నగారు నమ్మటం మొదలుపెట్టారు. సో ఇది అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఇవాళ రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక కొత్త హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.